టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమవుతుంది. పసుపు పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు తెలుగు తమ్ముళ్ళు సర్వం సిద్ధం చేస్తున్నారు. మహానాడుకు ఒక రోజు ముందుగానే ఇవాళ ఒంగోలుకు చంద్రబాబు వస్తున్నారు. విజయవాడ నుంచి ఒంగోలుకు చంద్రబాబు బైక్ ర్యాలీగా రానున్నారు. నేడు ఒంగోలులో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తారు. మహానాడులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. జగన్ సర్కార్ కుయుక్తులకు అధికారులు సైతం దాసోహం అంటున్నారు. మహానాడు సందర్భంగా ఒంగోలు నగరాన్ని పసుపు తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలతో అందంగా ముస్తాబు చేశారు. అయితే అనుమతులు లేవంటూ తోరణాలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మహానాడుకు జనాలు రావడానికి వీలు లేకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రవాణా శాఖ అధికారులను అడ్డుపెట్టుకుని ఎవరు వాహనాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారు. ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారు. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ అధినేతకు వాడవాడలా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ మహానాడును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. రేపు ఎల్లుండి జరిగే మహానాడుకు అడ్డంకులు సృష్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. కార్పొరేషన్ అధికారులు టీడీపీ మహానాడుకు ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. వాహనాలు ఇవ్వకుండా అడ్డుకుంటే చీమల దండులా నడిచి కదులుతామని అంటున్నారు. జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహానాడును ఘనంగా జరిపి తీరుతామని అంటున్నారు.